తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. మొన్నటిదాకా వణికించి వదిలిపెట్టిన వానలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. చెన్నై వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం తిరునల్వేలి, రామనంతపురం, పుడుకొట్టై, తుత్తుకుడి, శివగంగ జిల్లాల్లో నేటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపింది. ఇక కన్యాకుమారి, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మధురై, మైలాడుతురై, తెన్కాసి, విదూర్ నగర్ జిల్లాలో వర్షాలు కురవడంతో పాటు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్లలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడదెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడులోని దక్షిణ జిల్లాలో భారీగా వర్షాపాతం నమోదైంది. పాలయం కొట్టైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరద బాధిత ప్రజలను షెల్టర్ క్యాంపుకు తరలించారు. భారీ వర్షాల కారణంగా డిసెంబర్ 18వ తేదీన తిరునల్వేలి, తుత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదేవిధంగా పలు రైళ్లను రద్దు చేసింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన 250 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు. Thank you.